తాము గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటూ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లి ఉంటారా అనే ఆందోళనలు గులాబీ దళంలో వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలు కూడా బీఆర్ఎస్ నేతలకు గేట్లు తెరిచే దిశగా సాగుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీలో చేరారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఆయన నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇవాళ ఆరూరి కాషాయ కండువాను కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని మళ్లీ పోటీ చేయించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. తాను ఈసారి లోక్సభకు పోటీ చేయబోనని ప్రకటించారు. సిట్టింగ్ ఎంపీనే పార్టీ టికెట్ వద్దనడం ఏంటి, ఎందుకు వద్దన్నారు, ఆయన బీఆర్ఎస్ ను వీడనున్నారా అనే ప్రశ్నలతో ఆ పార్టీ నేతలు జుత్తు పీక్కుంటున్నారు. ఇక మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి తీరు సందేహాలకు తావిస్తోంది. తనకు బీఆర్ఎస్ నల్గొండ లోక్సభ టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ ఇదివరకే ఆయన ప్రకటించారు. ఆయనే ఇటీవల ఆశ్చర్యంగా తాను పోటీ చేయడం లేదంటూ చెప్పేశారు. ఇక ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అమిత్ మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. ఇక పైగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నిర్వహించిన సమావేశానికి అమిత్ గైర్హాజరయ్యారు. ఈ పరిణామాలు నల్గొండ బీఆర్ఎస్ శిబిరంలో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కడియం ఎంతో కావాల్సిన నేత. అసెంబ్లీలో ఆ పార్టీ తరపున కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినా వారంతా కుటుంబ నేతలను కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను తిప్పికొడుతున్నట్లుగా సభలో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరిని ముందుకు తెచ్చి మాట్లాడిస్తోంది. మరి ఆయన పార్టీని విడితే పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. కడియంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వచ్చారు అని తెలిసింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఆయన్ను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2016లో వరంగల్ ఎంపీగా గెలిచిన శ్రీహరికి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు ఉండడంతో ఆయన పార్టీలోకి చేర్చుకుని పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం గెలిస్తే ఆయనతో స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తన కుమార్తె కావ్యకే వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వాలి అంటూ కడియం ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.